పైదల్ గారు. నిన్న ఏదైతే భారతదేశ బడ్జెట్ ని ప్రకటించి బీజేపీ ప్రభుత్వం మోదీ నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మాటని నీరుగార్చినట్టు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా బీహార్ రాష్ట్రానికి దాదాపు 60,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏదైతే విభజన హామీలు ఉన్నాయో ఆ హామీలను తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి 15,000 ప్యాకేజ్ ఇచ్చి ఈ ప్యాకేజ్ ఈ బడ్జెట్ చూస్తుంటే ఓన్లీ బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాళ్ళకే ఈ బడ్జెట్ పెట్టినట్టు ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. మన పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు ఎన్నికల సందర్భంలో కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్ట్ని ప్రత్యేక హోదా కల్పించడం, పాలమూరికి నిధులు కేటాయించడంలో మేము కృషి చేస్తామని చెప్పి ప్రజలను మోసగించి ఓట్లు వేసుకొని ఇలా నోరు మెదుకొని పరిస్థితి ఉన్నది. బీజేపీ వాళ్ళు వచ్చే 5 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రభుత్వంతో పలుకుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి డబ్బులు కేటాయిస్తారని చెప్పి భావించండి, ఆ ప్రజలకు మోసం చేయడం జరిగింది. బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా కేంద్రంలో మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటాలు అడగడంలో వాళ్ళు కూడా ముందుంటారు. మీరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టకుండా మనకు రావాల్సిన నిధులు తీసుకురావడంలో మీరు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా అధిష్టానాన్ని ధిక్కరించి తెలంగాణ గురించి పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే బీజేపీ వాళ్ళు కూడా మేము కూడా ఇచ్చేసామని చెప్పడం జరిగింది తప్ప ఎవరు కూడా ఈ 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ కూడా ఎలాంటి హామీలు తీసుకురా ఏమి పైసలు తీసుకురాకుండా వాళ్ళు కూడా కాలయాపన చేస్తూ 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వానికి సహాయం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు అందరూ కలిసి రాష్ట్ర ఎంపీలు అందరూ ఎంఐఎం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాలని చెప్పి కొట్లాడి నిధులు తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు నిన్నదే భారతదేశంలో అతి భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామ్ గారు దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో బడ్జెట్లో కనీసం పేరు కూడా ఎత్తకుండా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తీరు చూస్తే చాలా దుర్మార్గంగా కనిపిస్తూ ఉన్నది. స్పష్టంగా వివక్షత చూపుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మీకు అందరికీ తెలుసు విభజన చట్టంలో
ఆనాటి ఒప్పందం ప్రకారంగా తెలంగాణకు రావాల్సినటువంటి వాటా బయ్యారం ఒక ఫ్యాక్టరీ కావచ్చు, లేదు పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కావచ్చు, లేదు గిరిజన యూనివర్సిటీ కావచ్చు, లేదు ఐఐఎం యూనివర్సిటీ కావచ్చు, అతి ముఖ్యమైనటువంటి అంశంగా మీ ముందు నేను ప్రస్తావన తీసుకొచ్చినా జిల్లాంశాలు చెప్తా. ఈ విషయంలో ఒక్క మాట కూడా, ఒక్క రూపాయి కూడా, ఒక పైసా కూడా బడ్జెట్లోకి రాయించినటువంటి పాత్రలు లేదు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఈరోజు ప్రజా సంక్షేమం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అనుకున్నటువంటి ఈ దశలో మీకు మీ లెక్కలు కూడా ఇస్తారేమో, వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆహార సబ్సిడీని గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్కు తగ్గించారు. మరియు అతి ముఖ్యమైనటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ బలపరుస్తూ మేము నిలబెడతామని చెప్పే బీజేపీ వాళ్ళు ప్రజా పంపిణీ ఈ బడ్జెట్లో కూడా గత బడ్జెట్ కంటే తగ్గించడం జరిగింది. మూడోది, అతి సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి అందరూ నిత్యావసర వస్తువుగా పరిగణించే గ్యాస్ సబ్సిడీ 2023-2024 కంటే 2024-2025 గ్యాస్ బాగా విపరీతంగా పెరుగుతున్నటువంటి దశలు మనం ఒకరికి మాట్లాడుతూ ఉన్నాం. విదేశాల్లో రుణాల ధర తగ్గింది, తద్వారా గ్యాస్ను తగ్గించవచ్చని చెప్తున్నటువంటి ఈ దశలో ఐఎల్పిజీలకు సంబంధించినటువంటి విషయంలో కానీ కూడా భారీగా ఈరోజు బడ్జెట్లో కుదరికినటువంటి పరిస్థితి, ఈ గ్యాస్ సబ్సిడీ కానీ పెట్రోలియం విషయంలో కానీ ఇది తగ్గించినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా దేశంలో 180 మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత బీజేపీ ప్రభుత్వం విషయంలో దాదాపు సంవత్సరంన్నర పాటు నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ రాజధాని నగరానికి దగ్గరలో పెద్ద ఎత్తున రైతులు నిరసన తెలియజేసిన సందర్భం మనం చూశాం. ఈ విషయంలో ఎరువుల ధరలు చాలా విపరీతమైనటువంటి పద్ధతిలో సబ్సిడీ ఇవ్వాల్సింది, సబ్సిడీ తగ్గించినారు. అందులో కీలకమైనటువంటి వ్యవసాయ రంగాన్ని యూరియా చాలా కీలకంగా ఈరోజు రైతులు వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. యూరియా విషయంలో చిన్న సన్నకారులకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీని కూడా భారీగా తగ్గించినారు. అట్లాగే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 1000 మందికి ఒక అంగన్వాడీ టీచర్ బాలింత మరణాల సంఖ్య తగ్గించాలని, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని, గిరిజన హరిజన బలహీన వర్గాల పిల్లలకు పౌష్టికాహారం లోపం వల్ల ప్రతి సంవత్సరం చనిపోతున్నారు కాబట్టి ఈ అంగన్వాడీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీని నిధులు కేటాయించవలసింది పోయి పోయిన బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో భారీగా తగ్గించినారు. అదేవిధంగా ఈరోజు మనకందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వారు మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని స్వయంగా 3 సార్లు ఇప్పటికే ఈ 6 నెలల 7 నెలల కాలంలో 3 సార్లు మూసీ నది ప్రక్షాళన చేయాలి, హైదరాబాద్ నగరంలో మూసీ నది వల్ల కాలుష్య ప్రభావం మురికినీరు సెంటర్లో ప్రవహించకుండా పోతా ఉన్నది, దీనివల్ల ఈరోజు హైదరాబాద్ నగర వాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకని ఈ మూసీ నది ప్రక్షాళన చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద తీసుకుని దీని కేంద్రం సహాయం చేయాలి అని చెప్పేసి అనేక సార్లు మొరబెట్టుకున్నప్పటికీ కూడా దీని ఊసెత్తి మాట్లాడేటువంటి పరిస్థితికి పోలేదు. తెలంగాణ రాష్ట్రంలో నవోదయ స్కూళ్లను ముందు తీసుకుపోవాలి, మెరుగైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పిన సదుద్దేశంతో ప్రభుత్వం ముందు తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం కొంత సహాయం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచవచ్చు అని చెప్పేసి భావించినప్పటికీ పాటు విభజన చట్టంలో ఉన్నటువంటి హాజీపేట కోచ్ కావచ్చు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, లేదు రైల్వే లైన్లు డబల్ రైల్వే లైన్స్ కావచ్చు, హైదరాబాద్ నుంచి బెంగళూరు కారిడార్ సంబంధించినటువంటి విషయంలో అభివృద్ధి కావచ్చు,
ఊసెత్తి మాట్లాడేటువంటి పాపన పోలేదు. కాబట్టి ఈరోజు ఏదైతే బీహార్ సోదరుడు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ఎంపీల ద్వారా నిలబెట్టుకునే ప్రభుత్వం ఏదైతే ఉందో వారిని ఒప్పించడం కోసం లేదు వారిని తృప్తిపరచడం కోసం బీహార్కు ఒక దాదాపు 60,000 కోట్ల రూపాయలు వారు కేటాయించడం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మా తెలుగు సోదరులే, వారికి ఎందుకు ఇచ్చారని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కాదు, కానీ విభజన చట్టం ప్రకారంగా వాళ్ళకంటే మనకు ఇవ్వాల్సినటువంటి నిధుల మీద ఒక మాట కూడా మాట్లాడకుండా ఈరోజు వాళ్ళకు 15,000 కోట్ల రూపాయలు రాజధాని కట్టుకోవడానికి వాళ్ళకి సాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని బట్టి బీజేపీకి అన్ని రాష్ట్రాల్లో సమూహంగా ఇవ్వాల్సినటువంటి ఈ బడ్జెట్ ప్రాధాన్యతను ఇవ్వకుండా కేవలం కేంద్రంలో ప్రభుత్వం నిలబెట్టుకోవడం కోసం సహాయపడే రాష్ట్రాలకు మెప్పు పొందడానికి మాత్రమే నిధులు కేటాయించినట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వారు శాసనసభ నడుస్తా ఉన్నది, కేంద్రం పైన దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే తమిళనాడులో కర్ణాటకలో మహారాష్ట్ర వాళ్ళు ధర్నాలు రాష్ట్ర రోజులు దృశ్యం తెలియజేస్తా ఉన్నారు. పార్టీలకు అతీతంగా మన రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పేస్తున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి వారు ఈరోజు రెండు సభలో ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, గత 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ప్రత్యేక నిధి మనకు రాలేదు, ఈ బడ్జెట్లో కూడా మనకు కేటాయించలేదు. కాబట్టి పార్టీలకు అతీతంగా జంతర్ మంతర్ దగ్గర ఒక సభా నాయకుడిగా ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు మీరు వస్తే జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలియజేయడం కోసం అవసరం ఉంటే నిధులు వచ్చేదాకా ఏ విధాన దీక్ష చేయడానికైనా మీరు రండి అని చెప్పేసినట్టు అంటే ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ తోడుదొంగలాగా శాసనసభలో విషయాన్ని పక్కదారి పట్టేయడానికి వ్యక్తిగత భూషణకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలా సిగ్గు చేటైనటువంటి విషయం అనేది నేను కాంగ్రెస్ పార్టీగా నేను భావిస్తా ఉన్నాను. ఇదే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సిగ్గు లేకుండా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ బేషరతుగా ఎంపీ ఎలక్షన్లో సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఎవరైతే తెలంగాణ నుంచి ఎంపీగా గెలిచినటువంటి వారు ఉన్నారో బడ్జెట్ సమావేశం సందర్భంగా పల్లెత్తి మాట కూడా ఒక మాట కూడా మాట్లాడేటువంటి పాపన పోలేదు. మన మామూలు ఉమ్మడి మామూలు జిల్లా నుంచి బిగ్గర్ణ గారు ఆవిడకు ఆమె ఎన్నికల ముందు ఏం చెప్పింది, కేంద్రంలో బీజేపీ వస్తే వెనుకబడినటువంటి పాలమూరును వెనుకబడినటువంటి పాలమూరు జిల్లాను ప్రత్యేక నిధులు తీసుకొస్తాను, పాలమూరు రంగారెడ్డి జిల్లాను జాతీయ హోదా కల్పిస్తాను, మహబూబ్నగర్ జిల్లా వరుసను ఆపుతాను, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా గోదావరి తుంగభద్ర పెన్న ఇతర నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదులకు కావలసినటువంటి నిధులు తీసుకొస్తాను ప్రచారం చేసిన ఆవిడ ఒక మాట కూడా మాట్లాడలేదని చెప్పేసినటువంటి సోచనీయం అనేటువంటి విషయం చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి నేను నిన్న అనుకుంటాను బీజేపీ వారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేదాకా మా ఉద్యమం చేస్తామని చెప్పేసి ఆడియో గారికి బహుశా నేను అనుకున్నాను నిరసన కార్యక్రమం తెలియజేసింది. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మేము రెడీగా ఉన్నాం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ అమలు చేయడానికి, ఎన్నికల ముందు మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం పనిచేయడానికి. కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసే సందర్భంగా మాతో పాటు ఉద్యమం చేయడానికి రెడీగా ఉంటారా? మీకు డబ్బులు ధైర్యం ఉంటే, బీజేపీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ చేసేటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయండి. మీరు ప్రజల్లో రండి, కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా చేసే కార్యక్రమం కలిసి రండి, మీ ఎంపీలను అందరికీ ప్రశ్నించేటట్టుగా చేయండి. మా నాయకులు చెప్పాడు ఇప్పుడే ఆ రోజు తెలంగాణ రావడం కోసం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆ రోజు కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ రవాణా అంశం మీద కొట్టాడేటువంటి దేశం తెలంగాణ రాష్ట్రాలు తెచ్చుకునే దాంట్లో భాగస్వామైంది మా ఎంపీ. మీకు ఆ చిత్తశుద్ధి ఉందా అని నేను అడుగుతాను. కాబట్టి ఈ బడ్జెట్ చాలా పూర్తిగా ఇటు పేదవాళ్ళకి కానీ
ఉద్యోగస్తులకు కానీ మధ్యతరగతి వర్గానికి కానీ లేదు కార్మిక వర్గానికి కానీ చాలా పెద్ద ఎత్తున దీంట్లో అన్యాయం జరిగింది. ఈ బడ్జెట్ బడా పారిశ్రామిక వేత్తలకు ఉపయోగపడే పద్ధతిలో ఉంది. ఈ బడ్జెట్ కేంద్రంలో ఉన్నటువంటి బడా పౌరులకు ఉపయోగపడే పద్ధతిలో ఉంది తప్ప పేదవారికి ఏమాత్రం న్యాయం చేసే పద్ధతిలో లేదు. అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త చెప్పినటువంటి మాట, నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు, రైతులకు అన్యాయం జరిగింది, కార్మికులకు కావాల్సినటువంటి పద్ధతిలో వారికి అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉన్నది, పేదవాళ్ళకు రావాల్సినటువంటి ఏ విషయంలో కూడా మనం న్యాయం చేయలేదు. అందుకనే ఇప్పటికైనా ప్రజలు గమనించాలి, ఈ బీజేపీ పార్టీ బడాబాబుల పార్టీ, ఈ బీజేపీ పార్టీ కార్పొరేట్లకు కాపేదానికి పనిచేసే పార్టీ, ఈ బీజేపీ పార్టీ ఈరోజు ఉన్నత వర్గాలకు రాయితీచ్చే పార్టీగా మనం గమనంలో తీసుకోవాలి. అందుకని మేధావులు విద్యార్థులు బుద్ధిజీవులు అందరూ ఈ బడ్జెట్ విషయంలో బీజేపీ విధానానికి వ్యతిరేకంగా బీజేపీ బడ్జెట్ విషయంలో మేము చేసే పోరాటానికి వారు కుతంత్రాలు దశరథ రాష్ట్రానికి చూస్తున్నటువంటి నిరసనకు వ్యతిరేకంగా కలిసి రావాలని, బీజేపీ విధానాన్ని తరలి కొట్టాలని, బీజేపీ ఈరోజు చేస్తున్నటువంటి మత రాజకీయాలు తప్ప, కుల రాజకీయాలు తప్ప, ప్రాంతీయ రెచ్చగొట్టే విధానం తప్ప ఈరోజు ప్రజల పక్షంలో లేదు. అది ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ సకల జనుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని కాపాడే పార్టీ. ఈరోజు మా రాహుల్ గాంధీ గారు అటు పార్లమెంట్ లో ఇక్కడ నేను గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధానాల పట్ల స్పష్టంగా ప్రజల ముందు ఒక ఎజెండా, ప్రజల ముందు చర్చాంశంగా పెట్టడానికి అవకాశం ఇస్తున్నటువంటి ఈ పరిస్థితిని మీరందరూ చర్చించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయబోయే కార్యక్రమానికి మీరు మద్దతు ఇవ్వాలని, ఈ బడ్జెట్ లో జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా రాబోయే కాలంలో బీజేపీ వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేయడం జరుగుతామని మా ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేస్తున్నాను. నిజంగా తెలంగాణ కోసం మీరు కొట్లాడే వాళ్ళైతే రేపు జరిగే కార్యక్రమాన్ని మీకు మద్దతు ఇస్తాను, లేదు తెలంగాణ ద్రోహం అయితే మీకు మాకు మద్దతు ఇవ్వను. కాబట్టి మా వచ్చినా రాకున్నా కేంద్ర ప్రభుత్వం వైఖరిలో మాకు ఎలాంటి రాజీ ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల అవసరాల కోసం ఏ ఉద్యమాన్ని అయినా తీసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎదిగి ఉంది.